हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, ई वीडियो लो शिरडी लो साई बाबा देवस्थान संबंधी रूम्स अने विधा उठाई रेट उवाली अने विवरी इदे आनल सदनते का बुक्सु आफ्लो देवस्था दच्चे इक मिनीम का आर पाइंट आ पाइंटे आश्रम अड़ते मन रूम तस्कुत फ्रेंड्स। फ्रेंड्स इंदो कदा फस्ट साई आश्रम इदे साई भक्ति निवास अटर इकड़ 1536 रूम इंदो इध 1.5 किलोमीटर दूर में उठा शिर्डी साई बाबा गुड़ की इकड एसी रूम 500 रूम उदा 200 इंदो मुगर ईर वरक अंदर 200 रूपये चार्जेस्टर एसी रूम मुगर ईर वरक 500 रूपये चार्ज मरी साई बाबा भक्ति निवास कदा साई बाबा भक्ति निवास इध साई आश्रम भक्ति वक्षन इंदो 527 रूमल इधी नॉन एसी रूम अच्छे 125 रूपये इध मुगर पर्सन अन्ट सिंगि पर्सन के अब रूमल लभचो ओन लाकर्स अभी इतर इध मुगर की कल 125 रूपये मरी ईदर इध अवेलबिटी उ इंको 50 रूपये चार्जेस्टर मत 175 रूपये की ईदर के चार्ज फ्रेंड्स इंदो मूड रूम्स अभी 500 रूपये ईदर वरक इंदोलते स्टे चयु 900 रूपये की 25 मंद वरक एसी रूम उठा इलाक मंदते रूमल एसी रूमल अंदवल इंत चारज उ द्वारका भक्ति निवास प्रतीदी को बोर्ड पेटाई फ्रेंड्स गुड़ दधा वेलना डैरे अभी एक्कड़े बोर्ड चूपस्टर यह विधा वैते भक्ति निवास वस्तुते आश्रम वस्तदनि गुड़ चुटपा मरी रोड एक् चूसा फ्लैक्सी उठाई देवस्था संबंधी विधा वे अगर रूमल रेटाई विधा एसी रूम नॉन एसी रूम उठाई इन अवेलबल रूमल अवी डीटेल मैं अगर चूड़ा यह विधा मत प्रति गुड़ चुटपा मरी प्रती रोड पैन मन चूड़ी इधी रोड मैप चूड़ी नैक्स्ट नागवे गेस्ट हाउस इधी साई बाबा गुड़ वनक वैपे उ गुड़ पक्ने जस्ट 0.1 अंत 100 मीटर दूर में गुड़ पक्ने इकड़ते 24 रूम्स उठाई फ्रेंड्स पेद रूम्स उठाई मरी बैग्स अभी पे लाकर् अभी उठाई इकड़ एसी रूमस उठाई 800 रूपये चार्ज इंदोलते नीन फ्रेंड्स ओनली लाकर् अभी यूजा फ्रेंड्स। नैक्स्ट ऐदवे साई बाबा या बस स्टैंड अदे बस स्टैंड बस स्टैंड 77 रूमल फ्रेंड्स सिंग मामूल 5% 50 रूपये मरी 20-25 मंद अला वस्तर कभी मंदिर 300 रूपये रूम चाला बहुत फ्रेंड्स अड़े 77 रूमल चाला बहुत रूम्स नीट उ मिनम 25 मंदते 300 रूपये तो पेद हाल ऐंटर एक्त आरोप साई बाबा धर्मशाल इधी 128 हाल उठाई फ्रेंड्स इकड़ ఒక హాల్లో ఇంచుమించు 100 మంది 50 మంది 25 మంది స్టే చేయడానికి అయితే ఉంటది మొత్తం బాత్రూమ్ సదుపాయాలు అన్ని కలిపి రూమ్ లో అన్ని ఉంటాయి ఈ 128 హాల్లు కూడా చాలా పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంచుమించు 100 మంది కెపాసిటీ తో ఉంటాయి ఒకవేళ మీరు సింగిల్ పర్సన్ కి 20 రూపాయలు తీసుకుని ఒక లాకర్ బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి మరియు ఒక బెడ్ ఒకటి ఇస్తారు ఫ్రెండ్స్ ఇది బానే ఉంటది పర్లేదు బాత్రూమ్ సదుపాయాలు అన్ని కూడా ఉంటాయి ఆ బెడ్ కి ఒక సింగిల్ పర్సన్ కి అయితే 20 రూపాయలు తో అయిపోద్ది మొత్తం ఒకవేళ మీరు 100 మంది గట వస్తే 900 రూపాయలు 50 మంది వస్తే 600 రూపాయలు హాల్ అయితే ఇస్తారు మీకు ఇవి కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ దేవస్థానం మొత్తం రూములు అయితే ఇవి డబుల్ మొత్తం 12 ఉంటాయి ఇది సాయి ఆశ్రమం 1 ఇందులో 1000 రూములు ఉంటాయి ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటది సాయి ఆశ్రమం 2 లో అయితే 1500 రూములు ఉంటాయి అది ఇంకా పెద్దగా ఉంటది దీనికంటే పెద్దగా ఉంటది మొత్తం సిరిడిలో రెండు సాయి ఆశ్రమాలు ఉన్నాయి ఇవి సిరిడి సాయిబాబా ట్రస్ట్ కి సంబంధించినవి దీని సంబంధించిన బోర్డులో డీటెయల్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కదా సిరిడికి తూర్పు వైపు ఒక సాయి ఆశ్రమం అది పెద్దది 1500 రూములది మరియు ఇది రెండోది పరమడ వైపు ఉంటది సిరిడి గుడికి ఇందులో అయితే 1500 రూములు ఉంటాయి ఇందులో ఏసీ రూములు నాన్ ఏసీ రూములు బెడ్స్ అన్నీ కూడా ఉంటాయి ఏసీ రూమ్ 600 నాన్ ఏసీ రూమ్ 250 బెడ్ కైతే 50 రూపాయలు తీసుకుంటారు ఏసీ రూమ్ లో మినిమం 5 మంది ఉండొచ్చు నాన్ ఏసీ రూమ్ లో కూడా 5 మంది ఉండొచ్చు ఈ ఫ్యామ్ ఇవి ఆన్లైన్ బుకింగ్ ఎక్కువగా జరుగుతాయి ఫ్రెండ్స్ ఇవి ముందుగానే ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలి ఒకవేళ ఏమైనా ఖాళీ అయి ఉంటే రూములు ఖాళీగా ఉంటే మాత్రమే ఇక్కడ
కౌంటర్లు ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి చోట అయితే టీ కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారు. 2 రూపాయలకి టీ అయితే లభిస్తుంది, 3 రూపాయలకి పాలు, 3 రూపాయలకి కాఫీ. ఇవి షిరిడి మొత్తం ఆశ్రమాల దగ్గర అన్నింటి దగ్గర ఉంటాయి. ఇది సాయి ఆశ్రమం. ఇది సాయి ఆశ్రమం 2 ఫ్రెండ్స్. ఇది సాయి ఆశ్రమం 1 అయితే ఇంకా పెద్దగా ఉంటుంది. ఇది సాయి ఆశ్రమం లొకేషన్ అన్నమాట. సాయి ఆశ్రమం నుండి ప్రతి ఆశ్రమానికి ప్రతి పాయింట్కి కూడా ఈ మొత్తం 12 పాయింట్లు ఉంటాయన్నాను కదా, ఈ 12 పాయింట్లు అన్నింటికి కూడా బస్సులు సౌకర్యాలు ఉంటాయి. ఇది భక్తి నివాసం. ఇక్కడ 500 రూమ్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ, మరియు 1000 మంది లాకర్ల సదుపాయం అయితే ఉంటుంది ఇక్కడ. ఇంకా ఇది భక్తి నివాసం అన్నమాట. ఇటువంటి భక్తి నివాసాలు అయితే ఇంచుమించు 3 అయినా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది 500 రూముల కెపాసిటీ కలిగిన భక్తి నివాస్. ఇది ఇక్కడ నుండి ప్రతి చోటకైతే బస్సులు అయితే ట్రస్ట్ బస్సులు ఫ్రీగా వెళ్ళొచ్చు. ఈ బస్సుల్లోని ఎటువంటి డబ్బులు ఛార్జ్ చేయరు. ప్రతి దిక్కుకి వెళ్తాయి అన్నమాట, సాయి ఆశ్రమానికి, సాయి భక్తి నివాసానికి, ద్వారకా భక్తి నివాసం. మొత్తం 12 పాయింట్లు అయితే కవర్ చేస్తాయి. మీరు అనుకోవచ్చు 500 రూములు అంటే ఓ చిన్న బిల్డింగ్ కట్టేసి ఉండొచ్చు అనుకోవచ్చు. కాకపోతే ఈ భక్తి నివాసం చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇందులో ఏసీ రూమ్లు, నాన్ ఏసీ రూమ్లు అన్నీ ఉంటాయి. ఇక్కడ రూమ్స్ అయితే 125 రూపాయల నుండి అయితే స్టార్ట్ అవుతాయి. 250 రూపాయలకి అయితే 3 మనుషులకి రూమ్ అయితే ఇస్తారు. మరి ఎక్స్ట్రా పర్సన్ ఇద్దరికి అయితే అవైలబుల్గా ఉంటుంది. ఎక్స్ట్రా పర్సన్కి 50 రూపాయలు అయితే పే చేయవలసి ఉంటుంది. మరియు ఏసీ రూమ్లు అయితే 500 రూపాయలు, మినిమం 5 కెపాసిటీతో ఉంటాయి. ఇక్కడ నుండి సాయి ఆశ్రమానికి కానీ, భక్తి నివాసానికి కానీ, టెంపుల్కి కానీ, సాయి అన్నదాన సత్రానికి కానీ అన్ని చోట్లకి వెళ్ళడానికి అయితే ఇక్కడ నుండి బస్సులు అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఫ్రీ బస్సు, ఎటువంటి ఛార్జ్ ఉండదు. ఇక్కడైతే కార్ పార్కింగ్, మీరు ఒకవేళ కారులో కానీ బస్సులో కానీ వస్తే ఇక్కడ కార్ పార్కింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. సాయి ఆశ్రమంలో అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి, అది ఇంకా పెద్దది కాబట్టి. ఇది భక్తి నివాసం. ఇటువంటి భక్తి నివాసాలు చాలా ఉంటాయి. ఇది బస్టాండ్లో కిందనైతే మామూలు బస్టాండ్కి సంబంధించి, పైన మొత్తం రూమ్లు అవన్నీ ఉన్నాయి. 71 రూమ్లు అన్నాను కదా, ఇవే పెద్ద పెద్ద హాళ్ళు ఇవన్నీ ఉంటాయి బస్టాండ్లో. వాటికి సంబంధించిన రేట్లు అవన్నీ కూడా ఇక్కడ రాసి ఉన్నాయి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.